దక్షిణం చేసి ఉపాలయాలు చూసి ప్రధాన ఆలయంలోకి అయ్యప్ప స్వామి గుడిలోకి వెళుతున్నాను అనుకోండి, మౌనంలోకి వెళ్ళిపోతానా వెళ్ళిపోనా? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతానా? ఆయన ముందు నిలబడినప్పుడు నిశ్శబ్దంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి కళ్ళు మూసి ప్రార్థన చేస్తానా? ఎందుకని? నాకొక విశ్వాసం. ఏమిటా విశ్వాసం? నా ఊపిరి ఆయన వలన నేను నడుస్తోంది, నా వాళ్ళన్న వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఆయన వలననే ఉన్నారు, నేను చెయ్యి చాపకుండా అన్నం ఆయన వలనే తింటున్నాను, నా సుఖ సంతోషాలన్నీ ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి, నాకు ఆపదలు రాకుండా ఆయనే కాపాడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆయనే కరచరణాదులతో కాళ్ళు చేతులతో కదిలితే సంతకం పెట్టి నువ్వు అన్నం తినడానికి జీతం ఇస్తున్నవాడెవరో వాడి రూపంలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో. నా విష్ణు పృథివీపతి అంది. అసలు ఆ విష్ణువాంశ లేకుండా అధికారి కాలేదు. అందుకే ఒక అధికారి ఉన్న గదిలోకి వెడుతున్నారనుకోండి, మీరు మొట్టమొదట పాటించవలసిన నియమం ఏది అంటే, నేను విష్ణు దర్శనం చేస్తున్నాను, పరమ పవిత్ర హృదయంతో నువ్వు ముందు నమస్కారం పెట్టడానికి మానసికంగా సంతోషాన్ని పొందాలి. తప్ప నేనింతటి వాణ్ణి అదొక దురభిమానం అలా అనుకోకూడదు. నేను విష్ణు దర్శనం చేస్తున్నాను, పరమ సంతోషంతో నమస్కారం చెయ్యాలి. ఎందుకని? గర్భాలయంలో కూర్చున్నాడు పరమేశ్వరుడు. గర్భాలయంలో ఎవరిని కూర్చోబెడతారు? పరమేశ్వరుణ్ణి కూర్చోబెట్టారు. ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా వాడు విష్ణువు. అందుకే కుర్చీకి గౌరవం అన్న మాట నేను వాడాను. ఆ కుర్చీ అంత గౌరవనీయమైనది. అందుకే మీరు ఇప్పటికీ చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల ఆ కుర్చీలో కూర్చోవలసిన అధికారి లేరనుకోండి, ఏ కారణం చేతనో 10 రోజులు లేరు, ఆయన ఏదో సెలవు పెట్టి లేరు. ఆ తర్వాత ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఎవరుంటారో కార్యాలయంలో వాళ్ళని అందాక ఆ పదవిని నిర్వర్తించమంటారు. కానీ వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా? అది తన పై అధికారి కూర్చునేటటువంటి కుర్చీ కాబట్టి అందులో ఎందుకు కూర్చోవాలి? నేను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఒక అధికారి ఉండేవారు. ఆయన ఎవరైనా కూర్చోవాలనుకుంటే ఆయన ఒక మాట అనేవారు, మీరు నా పై అధికారి, మీరు ఇందులో కూర్చోకూడదు, మీరు నా ఎదురుగుండా కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుని మాట్లాడతాను. తన కుర్చీలో ఆయన్ని కూర్చోపెట్టేవారు కాదు. ఆ కుర్చీ ఏం కుర్చీ? ఆయన కన్నా కింద కుర్చీ. కింద కుర్చీ పైవాడికి ఇవ్వడం గౌరవం ఎలా అవుతుంది? అర్థం చేసుకుంటే అసలు అలా కూర్చోనివ్వకూడదు, ఈయనివ్వనివ్వకూడదు, అసలు అలా కూర్చోకూడదు, మీరే కూర్చోండి, మీరు కూర్చోండి, నేను ఇలా కూర్చుంటాను. ఇవతల కూర్చున్నంత మాత్రం చేత అధికారం తగ్గిందా? అందులో కూర్చోవలసిన వాడు అందులోనే కూర్చోవాలంతే, లేకపోతే ఎలా అధికారి? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ స్థానబలిమి స్థానబలిమే అంటే ఆ కుర్చీలో కూర్చున్నందువల్ల కదండి అధికారం. అయినప్పుడు నువ్వు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకో జీవితంలో. అది ఎవ్వరు ఇవ్వలేరు. గౌరవం ఇవ్వడం మనిషి పరమ సంతోషం పొందడానికి ఒక కారణం. నేను నా అధికారికి గౌరవం ఇస్తా, ఒక గౌరవం. మా తండ్రికి గౌరవం ఇస్తా, అది నాకు సంతోషం. మా గురువుగారు కనబడితే నేల మీద పడిపోతా, అది నాకు సంతోషం. నా అన్నయ్య కనపడితే ఎంతో మర్యాదగా, మా అన్నయ్య వదినా కనపడితే ఓసారి వంగి నమస్కారం చేసి ఆశీర్వదించుకుంటారు, నాకు సంతోషం. అన్నం పెడుతున్నవాడు ఎవరున్నాడు? ఎవడు సంతకం పెడితే నువ్వు అన్నం తింటున్నావో ఆయనకే గౌరవించబడాలి. ఎవరికి గౌరవించబడాలి? అన్నం పెడుతున్నావు. అయినప్పుడు ఆయనకే గౌరవం ఇవ్వడం చేత కాకపోతే ఆయన గుణదోషములను నువ్వెందుకు విమర్శించాలి? నీకెందుకు అవి? నీ స్థాయికి తగినది కాదు. నువ్వు ఆ జోలికి వెళ్లకుండా ఉండడం మర్యాద, గౌరవం. మీకు నేను ఒక్క మాట చెప్తాను చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నాకన్నా ఆయన ఏ పాటండి అండం గొప్ప అనుకుంటారు, ఆయనకన్నా నేనే గొప్ప అనుకోవడంలో గొప్పతనం ఉందనుకుంటారు. కానీ కాదు. అసలు ఏ స్థానానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆ స్థానానికి ఇవ్వడంలోనే నిజమైన గౌరవం ఉంటుంది మనిషికి. ఎంత గౌరవనీయుడండి, ఎంత గౌరవంగా మాట్లాడతాడండి ఆయన. అంత స్థితికి వెళ్ళిపోయిన వాడైనా, అంత బాగా పని చేయగలిగిన వాడైనా, అన్ని తెలుసున్నవాడైనా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడండి ఆయన. అనిపించుకోవడం గౌరవం,
ఆయన అన్ని విషయాలు తెలిసినవాడే గానండి మన తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు మీకు తెలియదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అధికారులు ప్రేమ చూపించరు తన విద్వత్తు తనని పాడు చేయడానికి పనికొస్తుంది అలా ఉండకూడదు మనిషి ఏ స్థానమునందు ఉన్నాడో ఆ స్థానమునకు కట్టుబడి బ్రతకడం రావాలి అందుకే విదురుడు అంటున్నాడు జీవితంలో గౌరవం ఇవ్వడం అన్నప్పుడు మొట్టమొదట ఎవరికి గౌరవం ఇవ్వడం రావాలి నీ పై అధికారిని గౌరవించడం నువ్వు నేర్చుకో అది చాలా చాలా గొప్ప విషయం అసలు నిజంగా ఇవన్నీ ఎక్కడ చెప్పవలసినవి ఆఫీస్ మేనేజ్మెంట్ ఇండక్షన్ కోర్సెస్ పెద్ద పెద్ద పేర్లేవో పెట్టి పిలుస్తుంటారే అక్కడ విదురుడు చెప్తున్నవన్నీ చెప్పాలి మన దురదృష్టం ఏమిటంటే విదురుడు చెప్పినవి చెప్పకూడదని అనుకుంటున్నారు కానీ విదురుడు చెప్పినవి చెప్తే ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండి అన్ని కార్యాలయాలు బాగుంటాయి సంతోషంగా ఉంటారు అందరూ తండ్రిని గౌరవించండి కొడుకు అందువల్ల కొడుక్కి తక్కువ వచ్చినా కొడుకు చాలా చాలా గొప్పవాడు తండ్రి డిగ్రీ చదువుకున్నాడు కొడుకు ఐఏఎస్ చదువుకున్నాడు అయినా నాన్నగారికన్నా నేను ఇప్పుడు ఐఏఎస్ చదివాను కాబట్టి నాన్న ఒరేయ్ నాన్న ఇలారా అంటాడా అనడగా నాన్నగారండి మీ అనుగ్రహం అండి నేను ఇవాళ ఈ స్థాయికి వెళ్ళాను నేను నాన్నగారండి నాన్నగారండి తాను ఎంత పెరిగాడో అంత ఎక్కువ గౌరవం నాన్నగారికి ఇస్తున్నాడు నువ్వు ఎంత పెరిగావో అంత గౌరవం అధికారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు